హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణవేణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు ఈ చేపల పులుసు రుచికరంగా రావాలి అంటే ఇందులో ఏ ఏ మసాలాలు వేసేవారో ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీకు రీచ్ అవుతాయి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను వీటన్నింటినీ కూడా నీచు వాసన లేకుండా ఉప్పు పసుపు నిమ్మరసం వాటర్లో చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ ఉప్పు పసుపు పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నాను ముందుగా ఉల్లిపాయ గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి దానికి కాను స్టవ్ పైన ఒక ఏడు పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని వాటిని చక్కగా కాల్చుకొని వాటి పొట్టంతా తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫిష్ మసాలా కోసం ఒక పాన్ పెట్టుకొని అందులోనికి ధనియాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలని యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ స్పూను ఆవాలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోనికి వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన మందపాటి గిన్నెను పెట్టుకొని పెట్ పెట్ అందులోనికి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని మెంతులను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఉల్లిపాయల్ని స్టవ్ పైన కాల్చుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని చేపల పులుసులో కనుక వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా ఉండడమే కాకుండా చాలా రుచిగా ఉంటుంది ఎక్కువగా చాలామంది ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకుంటూ ఉంటారు దాంతో చేసే చేపల పులుసు కంటే కూడా మనం ఉల్లిపాయని కాల్చుకొని దాని పేస్ట్ని వేసుకుంటే ఆ సువాసన అనేది ఆ రుచి అనేది వేరుగా ఉంటుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉల్లిపాయ పేస్ట్ అంతటి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ఆయిల్ అనేది పైకి తెలుతుంది అప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రై అయినట్టు తెలుస్తుంది చూసారు కదా వన్స్ మన ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ గుజ్జు వేగిన తర్వాత ఇందులోనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటోస్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కబడుతూ వస్తుంది సో మనకి మెయిన్గా టమాటోలు అనేవి చక్కగా మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు టమాటోలని కుక్ చేసుకోవాలి ఇలా టమాటోలన్నీ కూడా మగ్గేంత వరకు మనము చింతపండు రసాన్ని తయారు చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నెలో కొన్ని వేడి నీటిలో చింతపండు రసాన్ని వేసుకొని నంతటిని కూడా చక్కగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లోంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి సో మనం ఇప్పుడు మూర్తి చూద్దాము చూసారు కదా ఆల్మోస్ట్ మన టమాటా అనేది ఉల్లిపాయ పేస్ట్లో చక్కగా ఫ్రై అయిపోయింది చాలా మెత్తగా కూడా అయిపోయింది ఇప్పుడు మనము కారాన్ని యాడ్ చేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా మీ రుచికి తగినంత ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా అంతటిని కూడా ఉప్పు కారం ఉల్లిపాయ పేస్ట్ అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా ఉల్లిపాయ గుజ్జు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకొని యాడ్ చేశాను అదేవిధంగా ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని అంతటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మన ఫిష్ పుల్స్ అనేది ఈ విధంగా చక్కగా మరుగుతూ ఉంటుంది సో ఇందులోనికి ఇప్పుడు మనము ఫిష్ మసాలాని యాడ్ చేసుకుందాము ఫిష్ మసాలాకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పొడి ఈ నాలుగు పొడులను మనము ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పులుసులోనికి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా ఇదే అంటే ఎందుకంటే మన పూర్వకాలంలో ఎక్కువగా మసాలాని వాడేవారు కాదు అంటే చెక్క ఇలాచి లవంగాలు అనేవి వేసేవారు కాదు ఓన్లీ ఫిష్ మసాలా అనగానే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వీటితో పాటు ఉల్లిపాయ గుజ్జుని కాల్చి వేసేవారు కాబట్టి ఈ చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉండేది సో ఈ విధంగా ఫిష్ పులుసుని మరుగుతున్నప్పుడు అందులోనికి మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలని వేసుకోవాలి ఇక్కడ చేప ముక్కలన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని పులుసినంతటినీ కూడా ఒక పది నిమిషాల వరకు మరిగించుకోవాలి ఈ విధంగా పులుసులోకి చేప ముక్కలన్నీ వేసుకొని చక్కగా మరిగించుకున్నప్పుడే మనకి చేపల పులుసు అనేది టేస్టీగా తయారవుతుంది సో ఈ విధంగా వేసుకున్నాక ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని చేపల పులుసుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక మన చేపల పులుసు చక్కగా ఉడుకుతూ కనిపిస్తుంది ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి కొత్తిమీరని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ చేపల పులుసు మరుగుతున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటే దాని స్మెల్ అనేది పులుసులోనికి కలిసిపోయి చాలా చక్కగా వస్తుంది సో మనం ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరి ఒక పది నిమిషాల వరకు చేపల పులుసుని మరిగించుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది మీకు చేపల పులుసు రెడీ అయిందని తెలవడానికి పైన ఆయిల్ అనేది ఈ విధంగా పేర్కొని ఉంటుంది సో చూసారు కదా మన టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చేపల పులుసుని టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొక్క కూడా మీకు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా ఈ విధంగా వస్తుంది సో మరి ఈ టేస్టీ టేస్టీ చేపల పులుసుని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెషన్లో తెలియచేయండి అదేవిధంగా ఇప్పుడు వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తద్వారా నేను పెట్టే అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి మరి ఈ డెలిషియస్ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి అంతవరకు బాయ్ బాయ్